టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చెప్తున్నటువంటి సందర్భంలో మొన్న ఈ మధ్యనే గంగవరం పోర్టులో సమ్మె ప్రారంభమైందండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో, స్తంభించిన గంగవరం, కొనసాగుతున్న కార్మికుల ఆందోళన పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, అంటే గంగవరం పోర్టు ఏర్పరిచేటప్పుడు దానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా ఏ ఏ గ్రామాల్లో అయితే భూములు సేకరించారో ఆ గ్రామాల్లో నివసించినటువంటి ప్రజలకి గంగవరం పోర్టులో ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజున ప్రభుత్వం మాటిచ్చి వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఈ రోజున కొంత వేతనాల పెంపుదలకు సంబంధించి ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరట్లా, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఇవాళ పెరిగినటువంటి కనీస వేతనాలని మాకు అమలు చేయండి, కొంత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా మాకు ఇవ్వండి, ఎందుకంటే చాలా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి, పోర్టులో ఎవరైనా మరణిస్తే మాకు యాక్సిడెంటల్ కవర్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కావాలని న్యాయబద్ధమైనటువంటి కోరికలే వాళ్ళు కోరుతున్నారు, దానిపైన ఆందోళన చేస్తున్నారు. సరే, గంగవరం పోర్టు యాజమాన్య అదానీలు వాళ్ళు వీళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ చర్చలు ఎంతకీ సఫలీకృతం కావట్లేదు. జిల్లా కలెక్టర్ ఇంటర్వ్యూని అయి మాట్లాడినా అది కూడా అమలు జరగట్లేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఆఖరికి ఏంటంటే పూర్తిగా ఆ గంగవరం పోర్టు పూర్తిగా స్తంభించిపోయింది. దానివల్ల విశాఖ ఉక్కు ప్లాంటు ఒక రకంగా ఇవాళ ఐసీయూలో ఉందండి. ఎప్పుడైతే గంగవరం పోర్టు స్తంభించిపోయిందో ఇవాళ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ఆందోళన వల్ల, ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపకపోవటం వల్ల, ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి కదండి. ఇప్పుడు ఒక మేజర్ పోర్టు ఆ రకంగా స్తంభించిపోతే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందండి? అక్కడ ఉన్నటువంటి కోడిగుడ్డు మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఏమయ్యా గుడివాడు అమర్నాథ్, నీకు బాధ్యత లేదా? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని తీసుకొస్తావు ఆ ముఖ్యమంత్రిని? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రకు వెళ్తా ఉన్నారు? ఏ ముఖం పెట్టుకుని విశాఖ ప్రాంతంలోకి అడుగు పెడతా ఉన్నారు? ముందు దీనికి జవాబు చెప్పండి. ఏమయ్యా కోడిగుడ్డు మంత్రి గుడివాడు అమర్నాథ్, తమరు తమరి ముఖ్యమంత్రి గారు, దీనికి జవాబు చెప్పండి. అయ్యా గంగవరం పోటీ ఈ రోజున మూతపట్టడానికి కారకులు మీరు కాదా? ఆ రోజున అవసరం లేకపోయినా ప్రభుత్వ వాటాన్ని తెగనమ్మింది మీరు కాదా? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ కార్మికుల యొక్క బాధల్ని ఇవాళ మేము సిద్ధం అంట, దేనికి సిద్ధం? మీరు ఈ రకంగా పరిశ్రమలన్నింటినీ మూతయ్యడానికి సిద్ధమా? మీరు మీ కమిషన్ల కోసం, మీ వాటాల కోసం కక్కుర్తిపడి ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటానికి మీరు సిద్ధమా? ఇవాళ జవాబు చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ గంగవరం పోర్టు మూతపట్టడం వల్ల, అక్కడ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన వల్ల ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి ఇవాళ వస్తున్నటువంటి వార్తలు ఏంటి? ప్రమాదం అంచున విశాఖ ఉక్కు ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఇవాళ అంపస అయిపోయింది ఉందయ్యా. ఐసీయూ మీద ఉంది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇవాళ ప్రొడక్షన్ ఎంత భారీగా తగ్గిపోయిందో తెలుసా? ఇవాళ విశాఖ ఉక్కు ప్లాంట్లో మినిమం గతంలో ప్రతిరోజు కూడా దాదాపుగా 14,000 నుంచి 15,000 టన్నులు అక్కడ స్టీల్ ఉత్పాదన జరుగుతూ ఉండేది. 14,000 నుంచి 15,000 టన్నులు ఇదిగోండి. మీరు అక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రొడక్షన్, ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి దాదాపుగా ఈ బ్లాస్ట్ ఫర్నేసులు 3 బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి దాదాపుగా 15,000 టన్నుల ఉత్పాదన జరిగేది. ఇవాళ అది కాస్త 19 ఏప్రిల్ డేటా చూసినట్లయితే అది కాస్త 4,000 టన్నులు పడిపోయిందండి. 4,000 టన్నులు పడిపోయింది. ఇవాళ 3 బ్లాస్ట్ ఫర్నేస్ సంబంధించి ఒకే బ్లాస్ట్ ఫర్నేసు విశాఖ స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవాలండి. ఇవాళ గంగవరం పోర్టు మూతపట్టడం వల్ల, స్తంభించిపోవటం వల్ల, విదేశాల నుంచి దిగుమతి అవ్వాల్సినటువంటి ఆ కోకింగ్ కోల్ అది రాకపోవటం వల్ల, మినిమంగా విశాఖ ఉక్కు ప్లాంట్లో ఎప్పుడు కూడా 100,000 టన్నులు కోకింగ్ కోల్ని నిల్వ ఉంచుతారండి. ఎందుకంటే